వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ బిల్లుతో పాటు ప్రతి అంశంలోనూ మహిళల రిజర్వేషన్లపై అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ గౌరవిస్తున్నారని ప్రతిపక్షాలు ఓర్వలేకే తప్పుపడుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిసభవానీ ప్రియ ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కొత్త విజయ రాజలక్ష్మి హితకారిణి సమాజం చైర్పర్సన్ మునికుమారి మూర్తి లక్ష్మి కాంతమ్మ అనసూయ పాల్గొని తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షను తీవ్రంగా ఖండించారు మొంగల్పూడి అనిత గారు చాలా విపరీతంగా నోరు పడేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి నీకు ఎక్కడ నీకు అసలు ఉందా లేదా అది ఆలోచిస్తున్నావా లేదా నువ్వు ఎప్పుడు హైలైట్ అవ్వాలని ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ పార్టీని నువ్వు విమర్శిస్తూ పోతున్నావు అసలు నీ నువ్వు ఎలాగొచ్చేవనేది ఒక్కసారి అర్థం చేసుకో అసలు నువ్వు పాకరేపేట తుని కోట్నందూరు ఆ ఏరియాలో నువ్వు ఎన్నోసార్లు క్యాన్వసింగ్కి వెళ్తే నేను అందరూ తవిరి తవిరి కొట్టారు ఒకసారి ఎడ్లిపెండి మీద క్యాన్వసింగ్ చేసావు నువ్వు గుర్తు మర్చిపోయావా నువ్వు వాళ్ళ చెప్పులతో నీకు సన్మానం చేసేటప్పుడు నువ్వు బండి దిగి పారిపోయావు అవన్నీ కృపిలను ఒకసారి చూసుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సీపీని కూడా టచ్ చేయి నువ్వేమన్నా ఎక్కువగా మాట్లాడితే నీకు నాలుగు తగ్గోసి ఇస్తాను వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ ఏమనుకుంటున్నావు పిచ్చి పిచ్చి డ్రామాలు కడుతున్నావు వైఎస్ఆర్సీపీ అంటే నీకు అనిపిస్తుంది మహిళలందరం కలిపి వైఎస్ఆర్సీపీ మహిళ ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు అక్కలు అందరూ ఏకమైతే నువ్వు తవిరి తవిరి కొడతావు రాష్ట్రం నుంచి ఏమనుకుంటున్నావా అంటే మేమేమి ఏమి మాట్లాడలేదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక ఇంగితం నేర్పించారు మహిళ ఎలా ఉండాలో మాకు నేర్పించారు ఒక అక్క చెల్లి ఉండాలో మాకు జ్ఞానం నేర్పించారు అందువల్ల మేము పోనీ వదిలేస్తూ ఉంటే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు జగనన్న చేసే పథకాలు ఏమీ తీసుకుంటలేదా రక్షణ లేదు రక్షణ లేదని అంటున్నావు ఎప్పుడన్నా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా నిన్న ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మాట్లాడావా నీకు ఏ రక్షణ కల్పించలేదు మొన్న విజయవాడలో జరిగిన సంఘటన జరిగితే ఒక అమ్మాయి మీద వేధింపులు జరిగే అమ్మాయి చనిపోతే నువ్వేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోయావు అప్పుడు రోడ్డు ఎక్కలేదా ఆ అమ్మాయి ఆడపిల్లని మీకు తెలియలేదా నువ్వు ఇంకొకసారిగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా మా పార్టీ నాయకులు కానీ నాయకురాలు కానీ ఎవరినైనా సరే మరొకసారి నువ్వు మాట్లాడితే నిన్ను అస్సలు ఊరుకుండేది లేదు ఎందుకంటే నీ భవిష్యత్తు ఏంటంటే ముందు తెలుసుకో నువ్వు మొత్తం హైలైట్ అయ్యే ఆలోచన నీకు ఎక్కువగా ఉంది ఏంటంటే నేను నేను మర్చిపోతున్నారేమో టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నీకు ఏం చెప్తున్నారంటే నెలకొకసారి వైఎస్ఆర్ వాళ్ళు తిట్టమ్మా నెలకొకసారి వైఎస్ఆర్ వాళ్ళు తిట్టమ్మా నీకు ప్రోత్సస్థితి నువ్వు తిడుతున్నావు కానీ నువ్వు సిద్ధశుద్ధిగా ఒకసారి ఆత్మహత్య చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎలాంటి ముందు స్థలం ఇచ్చారని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరొకసారి మహిళ నువ్వకు మహిళవే తిట్టాలంటే మాకు నోరు ఉంది నీకంటే డబల్ తిట్టే స్తోమత మాకు ఉంది ఎందుకంటే అసలు నీ పేరు ఎత్తితే నాకు చిరాగ్గా ఉంది నేను హైలైట్ చేసినట్టు అవుతున్నావు నీకంట వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అనేక మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు స్థానం మాకు ఇచ్చారు చైర్పర్సన్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు మా మహిళ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అంత స్తోమత మాకు ఉంది మీ నేనేమి చేయలేక కాదు నువ్వేంటాడు కుక్క టైపు నువ్వు ఎందుకు మరుగుతూ ఉంటావు చూడండి ఇదిలోకి వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి అది ఏమి చేయదు కరదని ఉద్దేశం అలాంటి టైప్లో నేను కుక్క కింద మేము లెక్కగట్టే వదిలేస్తాం కానీ సార్ అలా వదిలే పరిస్థితే లేదు నేను ఏమైనా సరే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే రైట్స్ కూడా నీకు లేవు ఒక్కసారి మళ్ళీ పేరు ఎత్తేవా నిన్ను నాలుగు తగ్గొసేస్తాను వచ్చి అక్కడ మా పాకలిపేట వస్తాను